ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ గారి విషయంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన వ్యాఖ్యలు. ఇది చిన్న విషయం కాదు. ఏపీ ఎస్సిసి విషయంలో ప్రభుత్వ వాదన నమ్మదగనిదిగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం నంబర్ వన్. రాజ్యాంగ సంస్థలతో ఆటలు వద్దని హెచ్చరించడం. రాష్ట్ర ప్రభుత్వం మనుగడని ప్రశ్నార్థంలోకి నెట్టేసింది. ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేశాక ఈ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కులు కోల్పోయింది. ఇది ఆషామాషి కాదు. కాన్స్టిట్యూషనల్ ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ని మీరు తొలగించడం తప్పు. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రాజీ పడకుండా మళ్ళీ సుప్రీంకోర్టు పోవటం, ఆఖరికి హైకోర్టు చాలా తీవ్రంగా బెంచి ఈ క్షణం నుంచి మీరు ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో చెల్లదు, రమేష్ కుమార్ ఎస్సీసీగా ఉంటారని చెప్పి చెప్పిన తర్వాత ఆయనకి ఈరోజుకి ఆ సీటు కూడా కూర్చునేదానికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ మీరు అడ్డుపడి ఇంకొక జీవో ఇచ్చి అన్ని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు ఏమైపోయింది, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద ఒక రకంగా అయితే మీరు నైతిక హక్కులు కోల్పోయినారు. ఈ వ్యాఖ్యలు ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేశాక ఈ ప్రభుత్వం కొనసాగే హక్కు కోల్పోయింది. ఆషామాషి కాదు ఇది. ఇది ఇక ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. గతంలో చిన్న కామెంట్స్ చేస్తే నీలం సంజీవ్ రెడ్డి గారు, చిన్న కామెంట్స్ చేస్తే నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది రాజీనామా చేసి పక్కకు తొలగిన విషయం ఇది. ఈరోజు వాళ్ళు చేసిన కామెంట్స్ తీవ్రమైన కామెంట్. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి.